సో ఎండాకాలం స్టార్ట్ అయింది వాటర్ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది దీనివల్ల రొయ్యల పెంపకంలో ముఖ్యంగా రొయ్యల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది సో దీన్ని తగ్గించుకోవాలంటే ముఖ్యంగా మనకి యాజ్ ఎ ఫార్మర్ మనకి ఐదు విషయాలు తెలిసి ఉండాలి అందులో మొదటిది ఏంటంటే ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో ఆ టెంపరేచర్ పెరిగినప్పుడు డిజాల్వ్డ్ ఆక్సిజన్ యొక్క సాల్యుబిలిటీ తగ్గుతుంది వాటర్లో కరిగినటువంటి ఆక్సిజను ఇవాపరేట్ అయిపోతుంది లేదా సాల్యుబిలిటీ తగ్గుతుంది కాబట్టి మనం డిఓ తగ్గే అవకాశం ఉంది ఇంకొక వైపు మనకి ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో వాటర్ యొక్క సెల్నిటీ పెరుగుతుంది వాటర్ సెల్నిటీ పెరిగింది అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ యొక్క సాల్యుబిలిటీ మనకి వాటర్లో తగ్గుతుంది ఈ రెండు కారణాల వల్ల డిజాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గుతుంది కాబట్టి డివో ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం అవసరమైన దానికంటే కొద్దిగా ఎయిరేటర్లు ఎక్కువగానే ప్లాన్ చేసుకోవాలి ఇక రెండవది టెంపరేచర్కి ఎయిర్ కొంచెం సంబంధం ఉంది చాలామంది చెప్తూ ఉంటారు హై టెంపరేచర్ ఉన్నప్పుడు ముఖ్యంగా మనకు వడగాళ్ళు అంటారు ఈ వడగాళ్ళు వచ్చేటప్పుడు ఎయిరేటర్లు రన్ చేయవద్దని ఎయిర్ రన్ చేస్తే హై టెంపరేచర్ వస్తుందని చెప్తూ ఉంటారు కానీ మేము ప్రాక్టికల్గా చూసింది ఏంటంటే నడి ఎండాకాలంలో కూడా మధ్యాహ్నం పూట ఎయిరేటర్ రన్ చేసిన పాండ్లోనే ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉంది అలాగే టెంపరేచర్ కూడా ఒక డిగ్రీ తక్కువగా ఉండటం మేము గమనించడం జరిగింది మీరు కూడా ఒకసారి ప్రాక్టికల్గా చూసి కన్విన్స్ అయినట్లయితే ఏరియటర్లు మీరు ఎండాకాలం రన్ చేస్తే మంచిది అని భావిస్తున్నాము ఇక మూడవది మరియు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెంపరేచర్కి మరియు ఫీడింగ్కి సంబంధం ఉంది సో ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో మ్యాత్ పెరుగుతూ పోతుంది మ్యాథ్ ఎప్పుడైతే పెరుగుతుందో రొయ్యల పెరుగుదల కూడా బాగా ఉంటుంది కానీ ముప్పై రెండు డిగ్రీల టెంపరేచర్ దాటిన తర్వాత రొయ్యలు విపరీతంగా మ్యాత్ తీసుకుంటాయి దానికి అనుగుణంగా గ్రోత్ రాదు అక్కడ మనం కంట్రోల్ చేయవలసి ఉంటుంది సో ఉదాహరణకి మనకి ఇవి రెండు గ్రాములు వారానికి పెరుగుతున్నాయి అనుకుంటే ఒక లక్ష పిల్లలు రెండు వందల కేజీలు బయోమాస్ పెరుగుతుంది రెండు వందల కేజీలు బయోమాస్ పెరగాలంటే మనం ముప్పై నాలుగు కేజీలు మినిమం ఫీడింగ్ ఇవ్వాలి అలాగే రెండున్నర గ్రాములు పెరిగేటువంటి రొయ్యలు అయినట్లయితే సుమారు నలభై రెండు కేజీల వరకు ఫీడ్ ఇవ్వాలి అలాగే మూడు గ్రాములు పెరిగేటువంటి రొయ్యలు రొయ్యలు జెనెటికల్గా మంచివై ఉండి ఆరోగ్యం కూడా బాగా ఉంది అంటే సుమారు మూడు గ్రాములు వస్తూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో యాభై ఒక్క కేజీ వరకు కూడా మనం వెళ్ళవచ్చు అంతకు మించి ఎక్కువ ఇచ్చినప్పుడు మనకి ఎఫ్సిఆర్ పెరుగుతుంది తప్పితే మనకి గ్రోత్ అయితే రాదు సో ఈ విధంగా ముప్పై రెండు డిగ్రీలు పైన టెంపరేచర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఫీడ్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేయాలి మనం ఒక క్యాలిక్యులేషన్ ప్రకారమే ఫీడ్ ఇవ్వాలి తప్పితే అది తిన్నదాన్ని బట్టి డిమాండ్ని బట్టి ఫీడింగ్ ఇవ్వకూడదు సో ఇంకొకటి ఏంటంటే టెంపరేచర్కి మరియు విబ్రియోకి సంబంధం ఉంది సో హై టెంపరేచర్ విబ్రియోకి అనుకూలం అలాగే హై సెలినిటీ కూడా విబ్రియోకి అనుకూలం ఈ రెండు కారణాల వల్ల ఎండాకాలంలో విబ్రియో ఎక్కువగా ఉంటుంది విబ్రియో పెరిగినట్లయితే మనకి ఈ విబ్రియోసిస్ సిస్టమిక్ విబ్రియోసిస్ అంటారు అలాగే వైట్ వెహికల్ సిండ్రోమ్ కావచ్చు వైట్ వెహికల్ సిండ్రోమ్లో విబ్రియో అన్నది ఒక ప్రముఖ కారణం అలాగే రన్నింగ్ మోటాలిటీ ఇలాంటి వ్యాధులన్నీ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి మనం ఫోకస్ ఎక్కువగా ఈ విబ్రియో ట్రీట్మెంట్ మీద పెట్టవలసి ఉంటుంది ఇంకొకటి టెంపరేచర్కి మరియు సీడ్ క్వాలిటీకి సంబంధం ఉంది ఎండాకాలంలో మనం చాలా హ్యాచరీల్లో మనం గమనించినట్లయితే జనరల్గా ల్యూమిన్సెంట్ విబ్రియోసిస్ లేదా ఎల్బి అంటారు ఈ ల్యూమిన్సెన్స్ విబ్రోసిస్ రావటం వల్ల కన్వర్షన్స్ తక్కువగా ఉండటం సర్వైవల్ తక్కువగా ఉండటం అలాగే ఫైనల్గా మనకి సీడ్ క్వాలిటీ తక్కువగా ఉండటం గమనించడం జరిగింది సో ఈ రెండు నెలల్లో అవకాశం ఉన్నంత వరకు సీడ్ స్టాకింగ్ చేయకపోవడమే మంచిది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గత రెండు సంవత్సరాల నుంచి మేము గమనిస్తున్నది హై టెంపరేచర్లో కూడా వైట్ స్పాట్ వైరస్ అవుట్ బ్రేక్లు వస్తూ ఉన్నాయి ఇంతకుముందు హై టెంపరేచర్లో వైరస్ వచ్చేది కాదు కానీ గత రెండు సంవత్సరాల నుంచి డేటా గమనించినట్లయితే ఎండాకాలంలో కూడా వైట్ స్పాట్ వైరస్ వస్తూ ఉంది కాబట్టి హై టెంపరేచర్లో వైట్ స్పాట్ రాదు అని మనం అనుకోకూడదు బయోసెక్యూరిటీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే ట్రీట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే విబ్రియో ట్రీట్మెంట్తో పాటు వైటమిన్ సి కూడా ఎండాకాలం ఎక్కువగా ఇవ్వాలి వైటమిన్ సి ఇచ్చినట్లయితే రొయ్యలకి ఈ స్ట్రెస్ని తట్టుకునేటువంటి శక్తి కొద్దిగా వస్తుంది సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎండాకాలంలో మన గురించి మనం కూడా కేర్ తీసుకోవాలి మనం కూడా ఈ ఎండల బారిన పడకుండా కేర్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తూ మీకు ఈ సమ్మర్ కేర్లో రొయ్యల పెంపకంపై మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా నోవాకెమ్ టీమ్ని కాంటాక్ట్ చేయండి మా ఫోన్ నంబర్లు నైన్ ఎయిట్ ఫోర్ ట్రిబుల్ నైన్ టూ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు లేదంటే మా ఈమెయిల్ నోవాకెమ్ బయో అట్ డాట్ కామ్ ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్